ఈ వీడియోలో మీరు మునుపెన్నడూ చూడని కొంతమంది అద్భుతమైన వ్యక్తులని వ్యక్తులు చేసిన పనులని చూపించబోతున్నా. వీటిలో కొన్ని చూడగానే నవ్వొస్తాయి, ఆలోచిస్తే మాత్రం ఏం తెలివిరా నాయన అనిపిస్తాయి. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఛానల్ ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. ఇక ముందు కూడా మీ ప్రేమానురాగాలు మాపై ఇలానే ఉంటాయని ఆశిస్తూ లెట్స్ బిగిన్. అసలైన సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఇది. షాప్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చేయచ్చు. అసలైన ఇంజనీర్ అంటే ఈమె. రెసిస్టర్ ని ఇలా కూడా వాడొచ్చు అన్నమాట. వేస్ట్ ని వేస్ట్ గా పోనీయకుండా వేస్ట్ వాటర్ పోనీయడానికి ఉపయోగించారు. మళ్ళా ఈ ఎలక్ట్రికల్ సెటప్ కి డబ్బులు తగలయ్యాలా ఏంటి? కొంచెం బుర్ర వాడితే సరిపోదా? మీరు ఇప్పటి వరకు పిల్లర్స్ తో కట్టిన ఇల్లే చూసుంటారు, కానీ ఇక్కడ చూడండి, ఏకంగా రబ్బర్ టైర్స్ నే స్తంభాల్లా వాడేశారు. ఏం తెలివిరా అయ్యా. ఇక నుంచి ఇంట్లో టీవీకి చోటు సరిపోకపోయినా, టీవీ కేబుల్ పొడవు సరిపోకపోయినా ఎటువంటి పరేషాన్ అవసరం లేదు. ఈ తెలివైన వాడి తెలివితేటలను తెలివిగా వాడుకుంటే చాలు. ఇకపై వాటర్ పై అందుబాటులో లేకపోతే దిగులు పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఈ టెక్నిక్ ఫాలో అయితే చాలు. ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సబ్స్క్రిప్షన్ కి న్యాయం చేసే బాధ్యత నాది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. ఇదైతే తోపు. అసలు చూడండి ఏం చేశారో. ఈ వాటర్ పైప్ కి ఒక బెండ్ కప్లింగ్ తగిలియాలి. దానికి వీళ్ళు తెలివిగా ఆలోచించి ఒక షూ తగిలించేశారు. పనికి పని అయిపోయింది, డబ్బుకు డబ్బు మిగిలింది. బాత్రూమ్ లో షవర్ లేదు, కానీ సడన్ గా షవర్ బాత్ చేయాలనిపించింది. ఇదిగో ఇంకా ఇలా కలలు కనడమే కాదు, వాటిని సహకారం చేసుకోవాలి. ఇక్కడ అదే చేశారు. వాటర్ ట్యాప్ పోతే మళ్ళీ ప్లంబర్ ని పిలిచి కొత్త ట్యాప్ కొని, ఇవన్నీ అవసరమా? కూసంత తెలివితేటలు ఉపయోగిస్తే సరిపోదంటారా? బాత్రూమ్ లో హోల్డర్లు లేకపోతే వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో పాడైపోయిన జీన్స్ ప్యాంట్, దానికి జేబులు ఉంటే చాలు. ఫ్రెండ్స్, ఇదైతే మైండ్ బ్లోయింగ్. అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో తెలీదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఈ సెటప్ డెడికేట్ చేయాలనుకుంటే వాళ్ళ నేమ్స్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఎక్కడ చూడండి, ఈయనకి పొడుకోవడానికి ఈ బల్ల సరిపోలా. అయితే తెలివిగా ఇలా చేశాడు చూడండి, పొట్టకు అదునుగా ఒక చెక్క ముక్క పెట్టుకుని ఎలా పడుకున్నాడు. ఇది చూడండి, కార్ అనుకుంటున్నారు కదా, కాదు ఎద్దుల బండి. ఈయనకి కార్లో వెళ్లాలనుంది, కానీ ఈ కార్ కి ఇంజిన్ లేదు. ఐడియా ఇదిగో, ఇంకా ఇలా ఎద్దునే ఇంజిన్ గా మార్చేశాడు. ఇక నుంచి వంటగదిలో పిల్లులు ఎలకల భయం ఎక్కువైపోతుందని బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ తెలివైన టెక్నిక్ ఫాలో అయితే చాలు, మోస్ట్ సెక్యూర్డ్ కిచెన్. కానీ ఏమైడియా రా బాబు, అసలు తాళం తగిలించాలన్న ఆలోచన వచ్చింది చూడు. అది వీళ్ళు చూడండి, డైరెక్ట్ గా బామ్మని మంచంతో పలానా ఎలా తీసుకెళ్తున్నారో. మనసుంటే మార్గం ఉంటుంది అనే సామెత వీళ్ళకి కరెక్ట్ గా సెట్ అవుద్ది. ఎవరో తెలియదు కానీ ఎంత తెలివిగా క్రియేటివ్ గా ట్రక్ స్పేర్ పార్ట్స్ తో సీటింగ్ ఎలా తయారు చేశారో చూడండి. దీన్నైతే ఇంకా ఒక రేంజ్ తెలివితేటలు అనాల్సిందే. మినీ ట్రక్ ని బెడ్ లాగా మార్చేశారు. ఇదెక్కడ మాస్ క్రియేటివిటీ మావా? ఇది చూడండి, ఇదైతే పిచ్చెక్కిచ్చేస్తుంది. అసలు వీళ్ళింట్లో కూలర్ ఇలా బయట ఫిట్ చేసింది హాల్లోకి, అయితే ఈ వ్యక్తికి బెడ్రూమ్ లోకి కావాలి. మళ్ళీ దాన్ని లోనకి బయటికి ఏం మారుస్తామని చూడండి ఏం చేశాడో. ఆ కూలర్ కి ఒక పరజా సంచి తగిలించేసి దాన్ని బెడ్రూమ్ కి లాగేశాడు. ఇది చూడండి, హోమ్ మేడ్ కూలర్. మీ ఇంట్లో ఒక డ్రమ్, చిన్న ఫ్యాన్, మోటార్ ఉంటే చాలు, హోమ్ మేడ్ కూలర్ రెడీ. కానీ ఏమాట కామాట భయ్యా, ఇది తయారు చేసిన నువ్వు? కేక తోపు.
ఇది చూడండి, ఈయన తలస్నానం ఎంత తెలివిగా చేస్తున్నాడు. ఏకంగా నడుంకి ఒక వాటర్ బాటిల్ కట్టుకుని వాటర్ కావాల్సినప్పుడల్లా ఒంగుంటే చాలు, తలస్నానం ఇలా కూడా చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాం బ్రో మేమంతా. థ్యాంక్ యూ, ఇంతకన్నా ఏం చెప్పగలం. ఒక చీపిరి పట్టుకుని ఎంతసేపని ఒంగుని ఆ రోడ్డంతా ఊడుస్తాం. అదే ఈ వ్యక్తి కనిపెట్టిన ఈ ఇన్వెన్షన్ ని ఉపయోగించుకుంటే నలుగురు చేసే పనిని ఒకే వ్యక్తి వేగంగా చేయొచ్చు. ఇంకా నడున్నొప్పి అనే మాటే రాదు. ఒకసారి బురదలో ట్రాక్టర్ టైర్ కూరుకుపోతే రావటం చాలా కష్టం. ఇంకా ఏం చేయలేక ఆఖరికి అలా వదిలేసి మిషన్ పెట్టి లాగిస్తారు. కానీ ఇవన్నీ అసలైన జాతిరత్నాన్ని చూడనంత వరకే. చూడండి, నెంబర్ వన్ సొల్యూషన్, ఇంకా ట్రాక్టర్ టైర్ బురదలో కూరుకుపోతుంది అనే మాటే రాదు. టైర్ కి ఒక పెద్ద ముద్దును చెయ్యంతో గట్టిగా కట్టి ఇక అవలేలగా పోనించేయడమే, ఆపేవాడే లేడు. ఈయన చూడండి ఎంత సంస్కారవంతుడో. నిద్రపోయే అప్పుడు పక్కన వారి మీద పడకూడదని తెలివిగా ఏం చేశాడో చూడండి. వీళ్ళు చూడండి, ట్రైన్ లో చెప్పులు ఎక్కడ పెట్టారో, కింద ఎక్కడా ఖాళీ లేనట్టు తీసుకెళ్లి ఫ్యాన్ మీద పెట్టారు. ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలా. ఇది చూడండి, రెండు కుర్చీలే ఉన్నాయి, ముగ్గురు కూర్చోవాలి. ఇంకా ఇదిగో ఇలా, వీళ్ళిద్దరూ రెండు కుర్చీల్లో కూర్చుంటే ఈయన వీరి కాళ్ల మీద ఆరాంసే హాయిగా కూర్చున్నాడు. ఇది కేక్ అసలు. చదువుకుంటున్నప్పుడు కరెంటు పోతే ఆ ఉన్న టార్చ్ లైట్ ని ఉపయోగించడానికి ఎన్ని స్టంట్లేస్తామో తెలిసిందే. కానీ అవన్నీ ఇతనిని చూడనంత వరకే. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఐడియా గురూజీ. వీళ్ళింట్లో ఫ్లష్ బటన్ పోయింది. అయితే వీళ్ళు చూడండి, ఏకంగా మౌస్ నే ఫ్లష్ బటన్ కింద ఉపయోగించేస్తున్నారు. మీరిప్పటి వరకు పానీపూరినే చూసుంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మీ ముందుంచుతున్నాం విస్కీ పూరి. ఓహో, ఆగండి, అంత ఎక్సైట్ అవ్వద్దు. అది జస్ట్ పానీనే విస్కీ బాటిల్లో పోసాడు, దేన్ని వేస్ట్ గా పోనివ్వద్దు మరి. ఈ అమ్మాయి చూడండి, లగేజ్ పెట్టడానికి ఇంకా బైక్ పైన ప్లేస్ లేదు, సో ఇంకా ఇలా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.